తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేస్తా ఉండో అది చిట్టచి వరకు తెలంగాణలో ఉన్న సబ్స్టేషన్స్ అన్నిట్లో కూడా ఈ రోజు లాగ్ బుక్స్ మాయం చేశారు ఎందుకంటే ఆయన ఉచిత విద్యుత్ ఇస్తున్నా అని చెప్పి ప్రగల్భాలకు పలుకుతూ మరి ఎక్కువ ధరలు పెట్టి యూనిట్ల వారీగా కరెంటు కొట్టూ మరి అక్రమ ఆర్జనకు తెరలేపి మరి ఏ విధంగా ఈ ట్రాన్స్కో పేరు మీద డబ్బులు దోసుకుంటుంటూ జెంకో పేరు మీద డబ్బులు దోసుకుంటుంటూ అనడానికి మరి ఒక తార్కాణం ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన అల్లుడు హరీష్ రావు అంటాడు 3 గంటలు కరెంట్ కావాలన్నా 3 పంటలు కావాలని హరీష్ రావు అంటాడు వీటితోని తెలంగాణ ప్రజలేమో బాగుపడిపోతున్నట్టు ఈరోజు మేము తెలంగాణ ట్రాన్స్కో జేఎండి శ్రీనివాసరావు గారికి మరి 520 సబ్స్టేషన్లలో ఉన్నటువంటి లాగ్ బుక్లు ఏ విధంగా మాయమైపోయినాయో మీరు విచారణ చేయాలి అని చెప్పి మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది విచారణ చేయడమే కాదు ఆ లాగ్ బుక్స్ మాయం చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి మరి ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి పుస్తకాలు అవి ఆ రికార్డులను మొత్తం మాయం చేస్తూ ఉన్నది ఈరోజు ఈరోజు సబ్స్టేషన్లో ఉన్నటువంటి ఏఈలను మరి వాళ్లకు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖు వాళ్ళ జీతం వచ్చేది ఇప్పుడు 2వ తారీఖు వచ్చేది ఇప్పుడు 8వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది మరి వాళ్ళు ఈఎంఐ కట్టాలి అక్కడ ఇక్కడ ఈఎంఐలు కట్టాలి నెలకు 10,000 20,000 5 సామాన్లు కట్టాలి మరి అవి కట్టలేని పరిస్థితులలో ఈరోజు వాటికి ఒట్టి పెట్టి కట్టి మరి తెచ్చుకున్న కాడ కూడా అప్పులు తెచ్చుకున్న కాడ కట్టలేక ఈరోజు ఏఈలు మళ్ళీ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ పరిపాలన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందిస్తున్న సందర్భం తరుణంలో మరి ఈరోజు మేము తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులే కాదు తెలంగాణ ప్రజలను కూడా మోసం చేస్తూ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసిండు ఈరోజు ప్రభాకర్ రావు అనే ఆయన సీఎండి నేను ఇంత పనిచేయలేను మొత్తం దివాలా తీసుకునే బయటికి వెళ్ళిపోతా అంటే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అంతా కాళ్ళ మీద మొక్కి నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళిపోతే మేము ఆగమైపోతాము ఇప్పుడు బయటికి పోకు నెలకు మీకు కావాల్సిన 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము ఈ ట్రాన్స్కోను ఏదో విధంగా 24 కరెంట్ కలుపు అని అన్నారు ఈరోజు వర్ష పడుతుంది కాబట్టి ఈరోజు 24 గంటల కరెంట్ ఎవరు వాడరు అవసరం ఉండదు గంటలో 2 గంటలో 3 గంటలో వాడతారు వర్షాలు లేనప్పుడు ఎండలు ఉన్నప్పుడు కరెంట్ బాగా వాడతారు కానీ అప్పుడు లాగ్ బుక్స్ల చరిత్ర మొత్తం ఉంటుంది ఎంత సింగిల్ ఫేస్ ఇచ్చిండ్రా డబల్ ఫేస్ ఇచ్చిండ్రా 3 ఫేస్ ఇచ్చిండ్రా లేకుంటే ఏది మన ఎంత టైం ఇచ్చిండ్రు ఎన్ని గంటలు ఇచ్చినా 3 అన్ని చరిత్ర ఉంటుంది వీళ్ళంతా దొంగ లెక్కలు కాబట్టి 24 గంటల కరెంట్ వీళ్ళు ఎక్కడ కూడా ఇస్తలేరు కాబట్టి ఈరోజు పట్టుకున్నారు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ పాలన ఉండదు అక్కడ అంతలా కూడా తప్పకుండా 24 గంటల కరెంటు అది 3 ఫేస్ కూడా ఇచ్చే పరిస్థితి రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుంది అలాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సంతకము అదే ఉచిత కరెంటు మీద ఇచ్చి మేము ఇచ్చినాం ఈరోజు తెలంగాణ ఏది తెలంగాణల ఈ భారతదేశ మన ఇంటిగ్రిటీ అంటే దేశభక్తులందరినీ నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి కార్యకర్తను కోరుకునేది ఏంటంటే మీ సబ్స్టేషన్లలో ఇది ఆర్టీఐ ద్వారా ఈ ప్రొఫార్మాతో మీరు అప్లై చేయండి మాకు లాగ్ బుక్స్ రావాలి మాకు లాగ్ పుస్తకాలు కావాలి అని చెప్పేసి ఆర్టీఐ ద్వారా మీరు అడగండి ఈరోజు మీరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నా నంబర్కి ఫోన్ చేయండి నా నంబర్ 9868632381 9866323238 మంత్రికి ఫోన్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటా ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే మనం బిల్లులు కూడా ఫైన్ చేద్దాం 10 రూపాయల స్టాంప్ డ్యూటీతో పాటు వాళ్ళ రికార్డుకి కావాల్సిన అంటే జిరాక్స్ ఏమైనా పైసలైనా కానీ మేము పెడతామని చెప్పేసి కింద మీరు ఒక నోట్ కూడా రాసి మీరు సబ్స్టేషన్లో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను ఎందుకంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దోపిడీ ఈ దొంగ దోపిడీ ఈ కరెంటు దొంగల గురించి మనం బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది
నెక్స్ట్ బహిరంగ చర్చ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల కుటుంబంతోనే ఉంటుందని చెప్పేసి కరెంటు పైన ఉంటుంది, కరెంటు దోపిడీ పైన ఉంటుంది. బహిరంగ చర్చకు కేసీఆర్ కేటీఆర్ ఆ కుటుంబం రోడ్లపైకి రావాలి, మనం మాట్లాడుకోవాలి. మేము ఏ విధంగా దోపిడీ చేస్తుందో మేము నిరూపిస్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరూపిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నా పుస్తకాలు వెంటనే సబ్ స్టేషన్లలో అక్కడ అందుబాటులో ఉంచాలి, రైతులకు అందుబాటులో ఉంచాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు చేస్తున్నాను. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు, కాంగ్రెస్ పార్టీ చేద్దామని.